మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు, కానీ ఆ దేవిలోకి మాత్రం వెళ్ళలేరు. వెళ్లేందుకు పర్మిషన్ ఉండదు. వెళ్తే తిరిగి వస్తారనే గ్యారంటీ ఉండదు. ఎటు నుంచి ఏ పాము మీద పడుతుందో తెలీదు. ఏ సర్పం కాటుకు ప్రాణం పోతుందో చెప్పలేం. అసలు ఆ దేవి అలా ఎందుకు మారింది? పేరుకు తగ్గట్టు అది సర్పాలతో ఎందుకు నిండిపోయింది అన్న విషయాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు, మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి ఉంటారు. వాటిలో సముద్ర తీరాలు, దేవులు, గుళ్ళు, గోపురాలు, మిస్టరీ భవనాలు, దెయ్యాల బంగళాలు, ఇలా ఎన్నో. కానీ మీకు వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని దీవి ఒకటి ఉంది. అదే స్నేక్ ఐలాండ్. ఈ సర్పాల దీవికి హైప్ ఎక్కువగానే ఉంది. దీన్ని అధికారికంగా ఇల్హాడా వీమాడా గ్రాండే అంటారు. బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది ఇది. ఇది సాపోవాలో రాష్ట్రంలోని ఇటాన్ హేమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది. అంతా కలిపి 106 ఎకరాల దీవి. అక్కడికి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా, కొన్నిసార్లు చల్లగా, అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణం లాగానే ఉంటుంది. అలాగని వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. రహస్యంగా వెళ్లేందుకు కూడా వీల్లేదు. ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి ఆ దీవి గురించి చెప్పుకోవడమే తప్ప చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఎంతో ఆసక్తికరమైన విషయాలున్నాయి. మచ్చుకి అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన బోత్ రాప్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరిత పాములు ఆ దీవిలో ఉన్నాయి. పక్షుల్ని తింటూ అక్కడే బతుకుతున్నాయి. మరిన్ని విశేషాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది. దట్టమైన అడవితో నిండి ఉంటుంది. దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంటుంది. దీవి తీరాల వెంట నీరు బ్లూ కలర్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. కానీ వెళ్ళలేం. పర్మిషన్ ఇస్తే కనుక ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికే వెళ్ళాలి అనుకుంటారు. అంత అందమైన దీవి అది. కానీ దీవి మొత్తం పాములమయం. చిన్న దీవే అయినా వేల కొద్దీ సర్పాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు విషపూరితమైనవే. అందువల్ల అక్కడికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు. ఆ దీవిలోకి వెళ్ళాక పాము కాటేస్తే అక్కడి నుంచి బ్రెజిల్కు వచ్చేలోపే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ దీవి గురించి తెలుసుకోగానే అక్కడే అన్ని పాములు ఎందుకున్నాయి అనే ప్రశ్న మనకొస్తుంది. దానికి నిపుణులు ఆన్సర్ ఇచ్చారు. కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచు యుగం ఉండేది. సముద్రాలు కూడా మంచుతో ఉండేవి. అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవిలోకి వెళ్ళాయి. ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి. సముద్ర మట్టాలు పెరిగాయి. కానీ దీవికి వెళ్ళిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు. దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి. అలా తరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి. మన మనుషుల సంగతి మీకు తెలిసిందే. మనుషులు ఉన్న చోట పాములు బతకలేవు. మనల్ని కాటు వేస్తాయేమో అనే భయంతో మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటారు. అందువల్ల కనీసం ఆ దీవిలోనైనా పాములకు రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది. అందువల్ల అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని డిసైడ్ చేసింది. అంటే మనుషులకేదో అవుతుందని కాదు, పాములకు హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్కోర్స్ మనుషులకు ప్రమాదమే. ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఆ దీవిపై అడుగుపెట్టే ఛాన్సే లేదు. బ్రెజిల్కు చెందిన నౌకాదళ అధికారులు కొంతమంది ఎంపిక చేసిన పరిశోధకులకు మాత్రం ఆ దీవికి వెళ్లేందుకు అనుమతి ఉందని తెలిసింది. అయితే 1909 నుంచి 1920 మధ్య కొంతమంది ఆ దీవిలో జీవించేవారు. వాళ్ళు అక్కడి లైట్ హౌస్ పనిచేసేలా చేసేవారు. అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకే ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేశారు. కాలక్రమంలో లైట్ హౌస్తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్ హౌస్ని పూర్తిగా మూసేశారు. ఇప్పుడైతే పర్మిషన్ తీసుకుని ఆ దీవికి వెళ్లాలన్నా వెంట ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.